ఒక విషయం చెప్పనా ఇక్కడ ఇష్ట ఏంటంటే ప్రశ్న అంతా అసలు ఇష్టం అంటే ఏమిటి ఆ ఇష్టం అంటే ఏమిటి ఇష్టాయిష్టాలు ఎందుకు ఉండకూడదు ఉంటే నష్టం ఏమిటి ఉండకపోతే ప్రయోజనం ఏమిటి అప్పుడు అది అసలు గజస్నానం అంటే ఏమిటి గజస్నానం ఎందుకు అవుతుంది ఇవి ఇక్కడ ప్రశ్నలు అసలు ఇష్టాయిష్టాలు నశింపజేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఇవన్నీ ఏందంటే మన దేశంలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం ప్రతివాడు ఆధ్యాత్మిక ప్ మూల సూత్రాలు మాట్లాడతాడు కానీ ప్రాథమిక సత్యాలు పాటించుకోడు అంటే మనవాడు ప్రతివాడు శిఖరాగ్రముల గురించి ఆలోచిస్తాడు కానీ పాతపీట నుంచి శిఖరం దాకపోయే మార్గాలు ఆలోచించరు ఇష్టాయిష్టాలు లేని స్థితి పరిపక్వ స్థితి చాలా ఉత్తమోత్తమైన మానవ ప్రగతిశీలమైన ఒక పెద్ద స్థితి ఆధ్యాత్మికత ఒక మానవ ప్రగతి అనేది కొండ మీద ఉండడం అయితే మనం ఎక్కడో కింద ఉంటాం ఈ రాళ్ళు గుట్టలు ఎన్నో చెట్లు ముళ్ళు ముడకలు నదులు నదాలు దాటిపోతే కానీ అది రాదు ఇష్టాయిష్టాలు లేని స్థితి ఉంటేనే అనేది ఎప్పుడంటే పూర్ణత్వ స్థితికి దగ్గర సామాన్యుడైన వాడు ఏం చేయాలంటే మంచి ఇష్టాలు కలిగి ఉండాలి మంచి ఇష్టాలు ఆ మంచి అంటే ఏమిటి ముందు నాకు మేలయ్యేది ఎవరికీ హాని కలిగించండి మొదటి మంచి ఆ తర్వాత నాకు ఇతరులకు కూడా మేలయ్యేది నాకు భావితరాలకు కూడా మేలేదు ఇప్పుడే కాదు ఇట్లా మంచి యొక్క భావం విస్తరిస్తా వస్తుంది అందుకని ప్రాచీనమైన ఋషులు ఏం చెప్పారంటే నువ్వు కోరికలు కలిగి ఉండొద్దని చెప్పలేదు మొదట ఉత్తమమైన కోరికలు కలిగి ఉండవు క్రమంగా ఉత్తమమైన కోరికలు నువ్వు చేసుకోగలిగే కొద్దీ ధర్మంగా ఉండి ఉత్తమమైన కోరికలు నిర్వృతం చేసుకునే కొద్దీ క్రమంగా కోరవలసిన స్థితి అవసరం లేని స్థితి వస్తుంది చెప్పారు అర్థమైందా ఆ స్థితికి వచ్చిన వాడికి కో ఇష్టాయిష్టాలు ఉండకూడదు అనేది అక్కడ ఇది ఎట్లాంటిదంటే ఒక చిన్న పిల్లవాడిని తీసుకుపోయి ఎల్కేజీలో చేర్చారు ఫస్ట్ క్లాస్లో చేర్చారు మీరు వెంటనే వాడికి పిహెచ్డి పాఠాలు చెప్తే ఎట్లుంటుందో ఇది అది వాడు ముందు అక్షరాలు నేర్చుకోవాలి వాడు ఎంతో ప్రగతిశీలంగా ఎదగాలి అది ఎప్పుడో చరమస్థితిని గురించి ఉత్తమంగా మాట్లాడిస్తారు అది చాలా పొరపాటు ఇంకొకటి ఏంటంటే మన ఆధ్యాత్మిక ప్రబోధకమైన పెద్దల విషయంలో కూడా ఒక చిన్న ఇబ్బంది ఉంది ఈ ఉదాహరణ దయచేసి గుర్తు చేసుకుంటే మీ అందరికీ ఉపయోగపడుతుంది అది ఏమిటంటే పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి పతంజలి అంటే ఎవరో తెలుసా ఆయన ఉన్న కాలంలో చుట్టూ ఉండే సమాజమంతా మేధస్సుకు జ్ఞానానికి ప్రతిరూపంగా గుర్తుపెట్టారాయని ఆయన అంత పెద్ద సైంటిస్టు అంత జ్ఞాని అంత మేధోనిధి అంత తెలివైనవాడు అంత తపస్వి ఆయన్ని వెయ్యి తలలుండే శేషావతారుడు సాక్షాత్తు అవతారమూర్తి అయినటువంటి ఆదిశేషుడే అవతారం ఎత్తితే అతడు పతంజలి అవుతాడు అన్నారు అతను ఎంత గొప్పవాడంటే ఆ రోజులలో పాణిని అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు ఆ పాణిని అనే మహానుభావుడు సంస్కృతంలో శివుణ్ణి ధ్యానించి ఒక అద్భుతమైన వ్యాకరణం రాశాడు ప్రపంచ భాషల్లో సంస్కృతంలో ఉన్నంత పరిపూర్ణము పరిపక్వము సమగ్రమైన వ్యాకరణం మరే భాషలో లేదని పెద్దలు అంటారు అటువంటి సంస్కృత వ్యాకరణం సిద్ధాంత కౌమిది అంటారు దాన్ని కౌమిది అంటే వెన్నెల గ్రామర్కి అంత అందమైన పేరు పెట్టారు వాడు అక్కడ ఆయన సూత్రాలు రాశారు సూత్రాలు రాశాక దాన్ని వారెవరు అనుకుంటే ఈ పతంజలి రాశారు దాన్ని వ్యా వార్తికము అంటారు ఈ వార్తికం రాసిన తర్వాత వాళ్ళిద్దరు మహర్షులు కలిసి ఒక మాట చెప్పారు ఎక్కడన్నా మూల సూత్రాలు రాసినవాడు తర్వాత రాసినవాడు రెండో వాడుగా ఉంటాడు ఎక్కడైనా కానీ ఆ పాణిని అనే మహర్షి ఏం చెప్పాడు తెలుసా ఇది భారతదేశంలోనే సాధ్యం అయ్యా మీకెప్పటికైనా నా సూత్రాలకు ఆయన వ్యాఖ్యానానికి తేడాగాన కనిపిస్తే ఆయన వ్యాఖ్యానాన్ని నీకు నిజమని నమ్మమన్నాడు ఆయన అంటే మూల సూత్రాల కంటే వ్యాఖ్యాత భావాలు గొప్ప అని చెప్పిన మహాపురుషుడు పాణిని అంత మేధోనిధి పతంజలి ఆయన ఉన్న కాలంలో అంత జ్ఞాని అంత గొప్ప వ్యక్తులలో శ్రేష్ఠుడుగా గుర్తించబడ్డవాడు ఆయన ఏం చేశాడంటే ఆధ్యాత్మిక సాధనలో ఒక సరికొత్త వరవడి యోగశాస్త్రం శరీరాన్ని ఇంద్రియాలను మనస్సును జీవితాన్ని పరిపుష్టం చేసుకునే విధానంగా చెప్పాడు ఆయన ఆయన రాసిన గ్రంథము అందులో ఉండే అధ్యాయాలు చాలా తక్కువ చిన్నది అది శాస్త్రాలని సూత్రాలనే చిన్న పుస్తకం కానీ అందులో ఉండేటువంటి విషయం చాలా గొప్పది అది చాలామంది ఏం చేస్తారంటే ఆ పుస్తకం మొట్టమొదట మనం ప్రారంభించామనుకోండి మొదటి సూత్రం అధ యోగానుశాసనం అంటే ఇప్పుడు మనము యోగ శాసనం గురించి చెప్పుకుంటాం అంటాడు అయిపోయిందా వెంటనే మొదటి సూత్రం ఏం చెప్తాడు చిత్తవృత్తి వృత్తి నిరోధం యోగ యోగం అంటే ఏమిటయా అని ప్రశ్న వేసి నేను చెప్తున్నానే ఈ శాస్త్రం ఏమిటంటే చిత్త వృత్తులను చిత్తం అంటే మనసు అనుకుందాం అంతరంగం అనుకుందాం దానిలో వచ్చే కదలికలన్నిటిని దాని పనులన్నిటిని నిరోధించి మనర్చి ధ్యానం జరిగితే అది యోగం సంయోగం కలయిక అంటే నీవు సమస్తం ఒకటైపోవటం ఇందాక మనం చెప్పుకున్నామే దాన్ని ఏమన్నారు ధ్యానము ధ్యాత ధ్యేయము త్రిపుటులు ఏకపుటి అయి సంపుటీకరణం చెందటం అని వేదాంతులు వివరించారు అని చెప్పేశారు కదా అంటే ఏమిటి ఆ పుస్తకంలో మొదటి పాటల్లో మొదటి లైన్ అయింది చిత్తవృత్తి నిరోధం యోగ మనం అందరం అనుకుంటాం నేను ఇది చదివేశాను ఇప్పుడు ఇలా కూర్చొని అలా కూర్చొని ఏదో రామరామను కృష్ణానో సాయినో ఇంకోటి అనుకోగానే నా చిత్తవృత్తిని నిరోధించబట్టేసే నేను యోగిని ధ్యానిని అయిపోయాను కానీ అది చాలా ప్రమాదం ఎందుకనంటే అది చెప్పిన ఆయన ఎవరు యోగ పూర్ణుడు ఆయన ఎక్కడున్నాడు యోగం అనే పర్వత శిఖరంలో జ్ఞానపర్వతం శిఖరంలో కూర్చున్నాడు నువ్వు ఎక్కడున్నావు నేనెక్కడున్నాను అదక్ పాతాడంలో ఉన్నావు ఆయనకు ఏది దగ్గరో నీకు అది దూరం నీకు ఏది దగ్గరో ఆయనకు అది దూరం అందుకని ఆయన చెప్పిందంతా తలకిందుడు ఆ మొత్తం యోగశాస్త్రం అంతా చిట్ట చివరికి జరిగేది ఏంటంటే చిత్తవృత్తి నిరోధం మనకి కావలసింది ఏంది అక్కడి నుంచి ఆయన చివరికి చెప్పాడే అది మనకు సూత్రం ఈ మాట వివేకానంద స్వామి చెప్పారు భరద్వాజ మాస్టర్ గారు చెప్పారు యోగ ప్రపూర్ణులైన మహాపురుషులు ఎందరో చెప్పారు ఆ చల్లని వేళ వాళ్ళందరికీ నమస్కారం సుమాంజలి అర్పిస్తాం అందుకని వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనం తోలు గడుపుకున్నంత మాత్రాన పురులు సింహాలు అవం కాబట్టి వాళ్ళ జ్ఞాన పరిధికి వాళ్ళకేది దగ్గరో మనకది దూరం అట్లాగే ఇష్టాయిష్టాలు ఉండకుండా ఉండే స్థితి గురుసేవలో చిట్ట చివరిది జ్ఞానాన్వేషణలో చివరిది మనకది చాలా దూరమైంది మనమందరం ఇష్టాలు కలిగి ఉండాలి ఉత్తమమైన ఇష్టాలు కలిగి ఉండాలి ఉత్తమమైన రీతిలో ప్రపంచంతో ఉండాలి దీని గురించే భారతీయ ఋషిశ్యులు ఏం చెప్పారంటే ఒకవైపు ఆధ్యాత్మికత చెప్పారు గొప్ప సిద్ధాంతం అది అయితే ఆ సిద్ధాంతం ఒక జన్మలో అవుతుందో లేదో పూర్ణం కావచ్చు కాకపోవచ్చు అందుకని దానికి ప్రయత్నించే మార్గం చెప్పారు వ్యాసాదు ఋషులందరూ ఆధ్యాత్మికత కంటే సవిస్తారంగా చెప్పినది ఏంటంటే నీకు మిగతా జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలో ఆ సంస్కరణ గురించి చెప్పారు దాని పేరు ధర్మం ధర్మం గురించి ఆధ్యాత్మికత కంటే మరింత విస్తారంగా చెప్పారు ఎందుకని నీవు గనుక ధర్మంగా ఉంటే రాబోయే జన్మలన్నీ నువ్వు ఆ సాధనను కొనసాగించడానికి అనువుగా ఉంటాయి ఈ జన్మ కూడా సుసంపన్నంగా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికత కంటే ముందు ధర్మాచరణ ప్రధానము ధర్మం గను సక్రమంగా అనుష్టిస్తే రాబోయే జన్మలన్నీ నీ సాధనకు కావలసిన రీతిలో నువ్వు దాన్ని ఇంకా ప్రగతిశీలంగా పొందడానికి కావాల్సింది లభిస్తుంది అని చెప్పారు కాబట్టి ఉత్తమమైనటువంటి కోరికలు లేని స్థితి కావాలంటే ధర్మాచరణ ప్రాథమికమైంది మరి అయితే ధర్మాచరణ అంటే ఏమిటి ధర్మం కూడా సహజం కానీ మనం అసహజంగా మారిపోయాగా ఇప్పుడు దానికి ఏం చేయాలి మహాత్ముల్ని సేవించాలి మహాత్ములను సేవించటం వస్తేనే అటు ధ్యానమైనా ఇటు ధర్మాచరణ అయినా సాధ్యమవుతుంది కాబట్టి గురుసేవయే ఆధునిక కాలంలో సమస్త సమస్యలకు తరుణోపాయమని పుజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మానవజాతి మొత్తానికి బాబాను పరిచయం చేయడం ఒకటే పరిష్కారమని అటువంటి సత్పురుషులే దీనికి తరుణోపాయమని పదే పదే చెప్పారు ఆయన బాబా గురించి చెప్పారంటే ఆయన బాబా దగ్గర పొందిన అత్యద్భుతమైనటువంటి ధ్యానానుభూతి జ్ఞానానుభూతి ఒక గొప్ప సమాధి నిష్ట ద్వారా ఆయనకు జ్ఞానం కలిగి చెప్పారు అయితే ఆయన ప్రతి మహానుభావుణ్ణి తన గురుస్వరూపంగా గౌరవించారు మహాత్ములందరూ ఒకటే వాళ్ళ ప్రబోధాలన్నీ ఒకటిగానే ఉంటాయి అందువల్ల బాబా అంటే ఈ విశ్వానికి ఆధారమైన ఒకనొక చైతన్యము గురుస్వరూపంగా వ్యక్తమైందని దాని భావం అర్థమవుతుందా అందువల్ల ఇక్కడ ఏమిటంటే గురువును అనుసరించి మనం గన ప్రారంభించిన జీవితమే సర్వోత్తమైంది అప్పుడు మాత్రమే మనం ధర్మంగా ఉన్నప్పుడు ధర్మాచరణ మనకు వీలైనప్పుడు జీవితంలో కొరత లేకుండా తగ్గుతూ వచ్చి కోరవలసిన అవసరం తగ్గుతుంది ఇష్టాయిష్టాలు లేకపోవటం అనేది ఆధ్యాత్మిక పూర్ణత్వానికి దగ్గరగా ఉండే ఒక అంశం అది ఒకటో క్లాస్ చేరగానే నాకు టీసీఎస్లో ఉద్యోగం వస్తుందా లేకపోతే నాసాలో ఎప్పుడు చేర్చుకుంటారు లేకపోతే ఇప్పుడు మన వీళ్ళున్నారే సుందర పిచ్చాయిలానో లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారు కదా లాగానో నేను ఎప్పుడవుతానో అనుకుంటే ఎట్లా వద్దో అట్లా కాదు అందువల్ల మనం ప్రాథమికంగా ఉండేవాడు పరాకాష్టకు చెందిన ప్రశ్నలు వేయటం ఇది నేను ఇప్పుడు దాకా చెప్పిన ధర్మం అంటే ఏమిటంటే ధర్మంలో ఇష్టాయిష్టాలు ఉండవు ధర్మంలో ఇష్టాయిష్టాలు ఉండవు ధర్మాచరణ ఒక శాసనం నువ్వు చేస్తే నీకు ఫలితం వస్తుంది నువ్వు చేయకపోతే నీకు ఫలితం రాదు ఇప్పుడు నీకు వచ్చింది మందు వేసుకుంటే తగ్గుతుంది మందు వేసుకోకుండా కూడా తగ్గుతుంది ఎప్పుడు దాని ప్రకారం దగ్గుతుంది నీకు అదేవిధంగా ధర్మాచరణ అనే మాటకు అర్థం ఏంటంటే మందు మింగినట్టయినా సరే ఆ పని చేయాలి ఇప్పుడు సత్యం వద నీకు ఇష్టమని మానేయకూడదు ఎప్పుడైనా నిజమే చెప్పాల అట్లాగే భవ అమ్మని గౌరవించబట్టి గౌరవించాలంతే ఆమె నన్ను ఆస్తిస్తే గౌరవిస్తాను క్వశ్చన్ లేదు భవ ఆచార్య భవ అతిథి భవ అంతే అది ఆ శాసనం అంతే అది ధర్మాచరణ శాసనం కాబట్టి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చేయమని మాస్టర్ చెప్పింది ధర్మాచరణ గురించి అక్కడ ధర్మాచరణ మనకు సహజమైందంటే అప్పుడు మనని మన గురువు అనుగ్రహం పొందే అర్హత మనకు లభిస్తుంది అధర్మాచరణ మనకు వచ్చిందనుకో దీనికి ఒక మంచి కథ భారతం చెప్తుంది ఒకసారి దుర్యోధను అడుగుతారు ఏమయా దుర్యోధనుడా నువ్వు చదువుకుంది ఆ ధర్మరా చదువుకుంది ఒకే స్కూలు కదా ఆయన అక్కడే చదువుకున్నాడు అదే గురువులు అదే ఇల్లు అక్కడే తిన్నారు అక్కడే పెరిగారు అదే తల్లిదండ్రులు అదే పెద్దలు అందరూ ఉన్నారు కానీ ఆయన చూసిన వాళ్ళందరూ ధర్మాచరణ గురించి మాట్లాడతాడు ధర్మరాజు అంటే ఆయనే అంటాడు నువ్వు కాదంటారు నిన్ను చూస్తే కుటిల బుద్ధి కుయుక్తులు అవతల వాళ్ళందరికీ చెడు కోరుతూ ఉండడం దుర్మార్గుడు అని అనుకుంటారే అసలు మీ ఇద్దరు ఈ సంస్కార భేదం ఎందుకు వచ్చింది అసలు ఏంటి కథ నువ్వు కూడా అక్కడే స్కూల్లో కదా చదివావు అని అడుగుతాను నీకు తెలియదా ధర్మం అప్పుడు ఆయన చెప్తాడు తెలియక కాదు ధర్మరాజుకు ఏవి తెలుసు అవన్నీ నాకు తెలుసు కానీ ధర్మరాజుకి ధర్మం ఇష్టం నాకు ఇది ఇష్టం కారణం సంస్కారాలు అంటే ఈయన సంస్కారాలు బాగు చేసుకోవాలని ప్రయత్నించాలి అక్కడ ఉండి కూడా ఆయన బాగు చేసుకున్నాడు అట్లయ్యాడు అయ్యాడు కాబట్టి ధర్మాచరణ అనేది ధర్మరాజులో ఉంది అందుకని ఆయన ధర్మరాజు అయ్యాడు అధర్మాచరణ ఇతలో ఉంది కనుక ఇతను అధర్మరాజు అయ్యాడు అర్థమైందా అందుకని అక్కడ మాస్టర్ చెప్పిన వివరించిందైనా ఏ పెద్దలు వివరించిందైనా ఏమిటంటే మనం ఇష్టాయిష్టాలు లేకుండా ప్రవర్తించాలి అనేది ఎందుకు చేయాలి ధర్మాచరణ అంటే అది ఖచ్చితంగా చేయాలంతే మీరు ఒక డాక్టర్ దగ్గరికి పోయారు ఒక జబ్బు వచ్చింది ఆయన మూడు వేళలా ఈ మందు మింగు ఈ పత్యం పాటించు ఈ విధంగా చేయంటే నేను అది చెయ్యను ఓ డాక్టర్ గారు మీ ఫోటో ఇండి నేను పూజిస్తాను అన్నారు అనుకో అది ఎంత అమాయకత్వం మనలో చాలామంది చేసే పని అదే ధర్మం ఆచరించకుండా మనమేదో పూజలు పునస్కారాలు ఇవి చేస్తాననే అనేక మంది ధర్మాచరణ విస్మృతులైనప్పుడు అటువంటి ఫలితం ఉండదు ఏ కొంచెం సమాధానపడ్డా మీలో ఉండే పరమాత్ముడు తృప్తి చెందాడని భావించి మీకు నమస్కారం సెలవు